Parishkara Margam. నేను మీ సాయి దత్తానందను యంత్ర మంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞం. అయితే యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు మూలికలు వాస్తు ఇవన్నీ లేవు అని నమ్మించే కొంతమంది నాస్తికులకు ఎదురిగే ప్రయత్నమే నాది. ఈ మన ఉన్న శాస్త్రజ్ఞుల్లో ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో సనాతనంగా మనకు ఋషులు పిచ్చోళ్ళు కాదు. ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టడం ఉంటాడు వాడు ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే శ్రీకృష్ణదేవరాయలు పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళందరూ ఆ రోజులనే 12 languages మాట్లాడేది వాళ్ళు. అలాంటి మహానుభావులు వాళ్ళు ఆ టెంపుళ్ళు అవన్నీ ఎందుకు కట్టిరు? దేవుడు ఉండడానే కట్టిండు కదా. అంతకంటే పెద్ద మీద రాయుడు విమర్శిస్తుంటాడు అది లేదు ఇది లేదంటే. మరి ఆ రాజులు ఆ కాలంలో వాళ్ళు రాజులు చదువుకున్నారు కదా, మరి వాళ్ళు దేవుళ్ళని నమ్మారు కదా, గుళ్ళు గుప్రాలు కట్టుకోగలిగారు కదా. ఒక ఇప్పుడు వాళ్ళు కట్టించిన గుడి ఆ రాతితోటి కట్టిన గుడి కట్టాలని కొన్ని కోట్ల రూపాయలు కావాలి, కట్టలేరు కూడా ఇప్పటి. అటువంటి మహానుభావులు వాళ్ళ ఇండ్ల గురించి పెట్టుకోలే, వాళ్ళ ఇల్లు మట్టితోటి కట్టుకున్నారు. టెంపుల్స్ 10 పబ్లిక్ గురించేమో రాతితోటి నిర్మాణం చేశారు. ఈ తరతరాలు పడి ఉండాలని ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు గట్టిగా. ఆడు పోయినా మనమడు ఉండాలి, ఆడు పోయినా ఆడు మనమడు ఉండాలి, అవి కట్టిస్తున్నాడు. కానీ పబ్లిక్ యూజ్ అయ్యేటివి ఒక హాస్పిటల్స్, ఒక ఫ్రీ హాస్పిటల్, ఒక ఫ్రీ మన పాఠశాల, ఓ స్కూలు, ఇలా ఇలాంటివి ఎవడు చేస్తుడు? ఏమైనా కానీ ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని అని తీసుకోవడం తింటాడు. అది ఏమి చేయడు వీడు, ఏం చేసిండు? ఆయన పెద్ద ఫ్లెక్స్ పెట్టిండు ఇదే అంటే ఏం చేయడు? ఆడు ఏంటో మాకు తెలియదు కూడా. ఆయన లీడర్ వద్దు, 10 సేవ చేసి గుర్తింపు తెచ్చుకోండి. ఈ కటౌట్లు పెట్టుకొని తెచ్చుకునే గుర్తింపు కాదు, అది పిచ్చి గుర్తింపు. అది నువ్వు భోజనం పట్టించడానికి 10 ముంచడానికి చేసే కటౌట్ అది వద్దు. అవసరం లేదు కటౌట్ లేకుండా. ఏ గాంధీ మాత్రం కటౌట్లు పెట్టుకుండా ఆ రోజులలో, ఆ రోజులలో అల్లూరి సీతారామరాజు కటౌట్ పెట్టుకుండా, మరి సుభాష్ చంద్రబోస్ కటౌట్ పెట్టుకుండా, వాళ్ళు ఏడేడ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రచారం చేసుకుని మరి ఇవాళ వాళ్ళు పోయినాక కూడా మనం వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తున్నాం. ఆ మహానుభావులు ఏ అడ్వర్టైజులు పెట్టుకోలే వాళ్ళు. ఇంకా అడ్వర్టైజులు కావాలి ఇప్పటికి. 10 సేవ చేయి. ఒక అప్పయిన ఉంటారు, అప్పులు చేస్తారు, ఏదో లౌకికమైన బాధల గురించి ఇదంతా చేస్తా ఇదంతా చేస్తా అని ఏదో అప్పు చేస్తారు. అప్పిచ్చేటప్పుడే ఆలోచన చేయాలి, నా దగ్గర డబ్బు అని దగ్గర డబ్బు లేవు, నా దగ్గర ఉన్నాయి ఇస్తున్నాం. మళ్ళీ వాడు నా డబ్బు ఆ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నాకు ఇస్తాడు అని ఆలోచన చేసి ఇవ్వాలి. ఆడికి ఇస్తావు మన దగ్గర డబ్బులు రాకముందే ఇచ్చేటప్పుడు రాముల్లే కాడు కొలుస్తాడు, నువ్వు రావణాసురుని పోయి మళ్ళీ తర్వాత పోతే రావణాసురునికి ఆడు భయపడకుండా ఏం చేస్తాడు?
ఆడు ఇల్లు వెళ్ళిపోయి వాడు ఆఖరికి విషం తాగి కథకు తీసుకొస్తాడు. ఆడు పోసుకొని ఏమన్నా నేను నిమ్మలాగా ఉంటాడు, మాకు సంబంధం లేదు అని నేనేం పైసలు ఇవ్వలేదు అంటాడు. వీడు జైలు పోవాల్సి వస్తుంది, నేనేమి ఇవ్వలేదు పైసలు. ఆడు వచ్చిందాక ఎప్పుడు పడుతుంది, అట్లొద్దు. వానికి డబ్బు లేనప్పుడు నిన్ను ఆదుకున్నావు, వానికి డబ్బు వచ్చినాక తీసుకో. వానికి నాలుగు ఐడియాలు చెప్పు, ఇంకా చేసుకో, ఇంకా కావాల్సి ఉంటే ఇంకా ఇంకో లక్ష రూపాయలు ఇస్తానని చెప్పు. అందుకని చెప్పేసి డబ్బు తీసుకున్నవాడు కూడా ఎప్పుడు అధైర్య పడవద్దు. అప్పులైనడు అధైర్య పడ్డాడంటే వాడు అప్పులు తీర్పలేడు. ధైర్యంగా ఉండాలి, ఈ దందా పోయింది ఇంకోటి చేయాలి, డబ్బులు లేనివి చేయాలి. ఏది చేత కాకుంటే రోడ్డు మీద కూర్చొని ఏదైనా అమ్ముకో, పోయి బార్లల్లో ఆడ ఈడ నాకు అప్లైనా తాగకుండా కూర్చుంటే ఇంకా అప్లైతే కానీ ముందు పడవు. చిన్న దంద అయినా సరే నువ్వు ఇంత రోడ్డు మీద నాలుగు బొమ్మలు పెట్టుకున్నావు, నువ్వు కూడా అడగాడు ఏమయ్య నువ్వు బొమ్మలు అమ్ముతున్నావు, నువ్వు అంత పెద్ద సేటు అంటే నువ్వు కూడా అడగాడు. ముస్లింస్లల్లో వాడు ప్యాలెస్ హోటల్ ఉంటుంది వానికి, మళ్ళీ బండి మీద పెట్టుకునేది చిన్న చిన్న ఏది పల్లీలు ఇటువంటివి కూడా అమ్ముతుంటాడు. ఆ రూట్లు ఉన్నాడు, ఈ రూట్కి వచ్చి కూడా వాడు సిగ్గుపడాడు. మన హిందువులనే ఇవన్నీ సిగ్గులు కథలు చేసి ఇక నా తోటి కాదని సంపూసుకొని వస్తాను తయారవుతాడు. వద్దు, పది మందికి నువ్వు పది మందికి అప్పులు ఉన్నావనుకో, వాళ్ళు ఇంటలేరు, ఇంకో దాని అయ్యే చేస్తున్నా డెవలప్ అయినాక ఇస్తాం. దాని అప్పు అనేది ప్రతి ఒక్కరు చేస్తాడు. ఇప్పుడు భారతదేశానికి అప్పు ఉంటుంది, ప్రతి మానవునికి ఉంటుంది. అప్పు చేయనోడు భయపడవద్దు. అలా అందుకని రుణ విమోచన యంత్రాలు ఉంటాయి నా గ్రంథంలో. మళ్ళీ డబ్బు వచ్చేదానికి ధనాకర్షణ యంత్రం ఉంటాయి. నేను గ్రంథం రాసిన 25 సంవత్సరాలు నేను నా దగ్గర ఉపదేశం చేసుకున్న వాళ్ళకి ఈ గ్రంథం ఇస్తుంటా. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది దీని లోపల. అయితే ఈరోజు అది చెప్తే పోతూనే ఉంటుంది. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మనకు వశం కావాలి, అంటే వశీకరణం. ఇప్పుడు ఒక మనిషి మనకు వశీకరణం కావాలి. ఏది భార్య ఉంది చెప్పినట్టు ఇంటలేదు, నీకు సంసారం చేస్తలేదు, సాయంత్రం కాగానే పోయి పిల్లల మధ్య అనుకుంటున్నది, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, కక్ష పెంచుకుంటావు, గొడవలు అయితే. అందుకని ఏంటంటే భార్య వశీకరణం చేసుకోవచ్చు, భార్యను భార్య భర్తను వశీకరణం చేసుకోవచ్చు. అల్లెంత యంత్రాలు ఉంటాయి. అయితే ఆ యంత్రాలు నేను మహానుభావులు అప్పుడు ఆ రోజులల్లో మనకు దైవ స్వరూపులు ఋషులు అందించిన యంత్రాలు ఇవన్నింటినీ నేను ఒక 3 లారీల పుస్తకాలు కలెక్ట్ చేసి, టాటా గ్రంథాలు కలెక్ట్ చేసి నేను ఈ యొక్క బుక్ను ఈ గ్రంథాన్ని రాసిన. దీనిలో ఒకటి ఉన్న యంత్రాలనే నీకు ఇప్పుడు 108వ పేజీలు ఉంది ఇది. ఇప్పుడు నేను దూకపోయేది ఈ 108వ పేజీలు ఉన్న యంత్రం ఏంటంటే భార్య భర్త వశం చేసుకోవచ్చు, భార్యను భర్త వశం చేసుకోవచ్చు. అలాంటి యంత్రం చూపిస్తున్నా. ఇది మీరు ఒక కాగితం పేపర్ తీసుకొని రాసుకోండి, రాసుకొని మంచిగా నేను చెప్పిన ప్రకారంగా తాయితం తయారు చేసుకొని కట్టుకోండి. అయితే ఇది ఏంటంటే క్రీం హీమ్ అనేది మాయా బీజాక్షరం, ఇది 4 పక్కలు వస్తుంది. క్లీమ్ అనేది ఏంటంటే మోహన బీజాక్షరం. అయితే మనకు ఇప్పుడు వశం కావాలి, భార్య వశం కావాలనుకో, భార్య పేరు ఏంది, కమలను రాధను ఏదో ఉంటుంది, ఆమె పేరు పైన రాయాలి, మన పేరు కింద రాసుకోవాలి, రాము లక్ష్మి ఏదో పేరు ఉంటుంది కదా అది కింద రాయాలి. రాస్తే మీదున్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి వశం అవుతారు. ఇది పద్ధతి. ఇది యంత్రం మీరు రాసుకోండి. దీన్ని ఏం చేయాలంటే భుజపత్రి కానీ లేదనుకుంటే మన రాగిరే కానీ. భుజపత్రి అంటే ఇట్లుంటుంది భుజపత్రి, ఇది భుజపత్రి చెట్టు తోడుక ఇది. ఇది నీళ్ళలో వేసితే పొరలు వస్తుంది, ఉల్లిగడ్డ మీద పొర ఉంటుంది కదా అంత పలుసు వస్తుంది ఇది. అయితే దీన్ని రాయాలంటే కష్టం, అందుకని ఏం చేయాలంటే ఇది సిలపెన్ టేప్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఇది స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. ఈ స్టేషనరీ షాప్లో దొరుకుతుంది, తెచ్చుకోవాలి బుక్స్ అమ్మే దాంట్లో. ఇది దాని వెనుక అంటేయాలి, ఓకేనా? నేను వెనుక ఈ టేప్ వెనుక దీని వెనుక భుజపత్రి వెనుక పెట్టించి నువ్వు అప్పుడు రప్పంటాను రాసినా కానీ ఏం కాదు, ఓకేనా? అయితే లేదు ఇది దొరుకుతలేదు స్వామి మాకు భుజపత్రి అనుకుంటే మాత్రము ఇది రాగి రేపు దొరుకుతుంది, ఏది పూజా స్టోర్లో దొరుకుతుంది, పచారీ షాప్లో దొరుకుతుంది ఈ రాగి రేపు. దీని మీద కూడా రాయచ్చు. ఈ యంత్రాన్ని రాసి ఏం చేయాలంటే దీన్ని ఇంత మీద దాని మీద రాసుకొని భుజపత్రి మీద రాసి దీన్ని బోల్డ్ చేసి తాయితలో పెట్టేసేయాలి. తాయితలో కూడా మలిచి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక తెల్ల గురిగింది వేయాలి దీని లోపల. తెల్ల గురిగింద ఈ గురిగింద వేసేసి దీని లోపల
మూలికల పౌడర్ నేను 250 మూలికలతో పొడి చేసిన, అయితే ఇది బజరికలతో చేసిన, ఇది మీకు సాధ్యపడదు, మీకు కావాలంటే పంపించేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎంత కాదు స్వామి మీరు తెప్పించుకోగలరు, అది ఎంత కాదు మాకు ఏదైనా ఐడియా అంటే మాత్రము బిల్వ పత్రం ఉంటుంది కదా, మేడి మేడి మారేడు మారేడు దళం దానికి మళ్ళీ వచ్చేసి మేడి మేడి అంటే ఏంది మన ఔదుమర వృక్షం దత్తాత్రేయంది, ఆ ఔదుమర వృక్షము అది ఆకు అదే మన వేరు వేప వేరు, మళ్ళీ వచ్చేసి మన జిల్లేడు తెల్ల జిల్లేడు వేరు, మళ్ళీ వచ్చేసి మన ఏది ఇది ఉంది కదా మన ఉమ్మెంత నల్ల ఉమ్మెంత దొరికితే మంచిది, దొరకకుంటే తెల్లది సరే ఆ ఉమ్మెంత వేరు, ఇవన్నీ ఎండబెట్టి పౌడర్ చేసి ఈ పౌడర్ తయారు చేసుకోవాలి. ఇది వేసి దాంట్లో తెల్ల గురిగిందో చెప్పినా కదా ఆ భుజపత్రి మీద రాసేసి ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ గురువారం కానీ ఇది ధరించినట్టయితే మీకు ఎవరైతే మీకు విషం కావాలనో మీకు విషమైపోతారు, ప్రేమతో ఉంటారు. లవ్ చేసుకున్న వాళ్ళు కూడా మధ్యనాడు అనుభవించేస్తాడు అమ్మాయిని, అనుభవించేసి ఆగితే కదా ఇప్పుడు మా ఇంట్లో వద్దంటారు, లేకుంటే రాజకుటాలు కలవలేదు లేకుంటే గుణాలు కలవలేదు అనుకుంటాడు. ఆ కొడుకు ఏంటంటే అనుభవించి ఇంతే కదా అన్న కాడికి వస్తుంది. అటువంటి ఇంకేంటంటే మధ్యన మనకు మోసం చేస్తుంది కాబట్టి ఇలాంటి తయారు చేసి కట్టుకోండి, లేదు అనుకుంటే మీకు అవన్నీ కుదరకుంటే నా దగ్గర రాండి, నేను ఎంత తయారు చేసి మీకు తయారు ఇస్తా, మళ్ళీ మీ జాతకం చూస్తా, దానిపై నిమిషాలు టైం తీసుకొని క్షుణ్ణంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. జయ గురుదత్తా.